ముందేమో చూడాలి, మొట్టమొదటి తెలుసుకోవాలి. ఎటువంటి వాడు ముందు తెలుసుకుంటేనే ఎటువంటి వాడు ఎటువంటి వాడే చేయబడి నేను ఎటువంటి వాడుగా చేస్తున్నాడో చేసినాడో దాని రోజు చూస్తే అసలైన కాదు. కాబట్టి మనం పాటలు పాడుకుంటాం, మామూలు ఏదో వచ్చేలాగే ఆరాధన మాట చేసుకుంటూ పోయి హైపర్ చేస్తే దానివల్ల ఆ సారము ఫలితము మానవులతో ఉండదు, ఆ ఫలమంతా ఉండదు కదా. అందుకని నువ్వు ఎవరిని వర్ణించాలా, ఏమని వర్ణించాలా? మొట్టమొదటి తిమోతి రాసిన పత్రిక, తిమోతి రాసిన పత్రిక ఐదో ఆరో అధ్యాయం, మొదటి తిమోతి ఆరో అధ్యాయం సదాకాలం ఏకరీతిగా ఉన్న దేవుడు. అందుకని ఇక్కడ
పరిచయం దృష్టి దేవుడు ఏంటంటే ఎట్టిపోతుంది అప్పటి పౌన్ ఎరిగి ఉన్నాడు ఆ దేవుడు పౌన్ ఎరిగి ఉన్నాడు చూడండి ఒకరు అధ్యాయం తిమోతి రాసిన దేవ ఒకటి 17 వచనం 1:17 ఏం రాసిన సకలైన మొక్కలతో రాజయుని అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి కన్నతయు మహిమయు యుగయుములు కలుగుగాక. ఎవరన్నా ఈ మాట ఎవరన్నా ఎవరైతే దేవుని ఎరిగి ఉన్నాడో ఆ వ్యక్తి అన్నాడు మాట. ఎవరైతే దేవుని ఎరిగి ఉన్నాడో ఆయన అన్నాడు మాట. అర్థమైన అనేక మంది అన్నారు. అందుకనే ఎరుగున్న వాళ్ళే జీవితంలో మార్పు కలిగి ఆ నిజదేవుడు సత్యదేవుడు ఎరిగినటువంటి వారు ఎరిగిన వారు ఎట్లుంటారంటే ఆయనకు సమముగా ఉంటారు, లోకానికి సమముగా ఉంటారు. లోకంలో ఉన్నటువంటి ఆశలన్నీ గతించిపోయినాయి. ఆరాధించేటువంటి వారు గతి ఎట్లా ఉందంటే ప్రాచీన స్వభావం అంతేమవుతుంది గతించిపోయింది. కొత్త స్వభావం వచ్చినోడే ఆరాధన చేస్తే దేవుని సన్నిధికి ఆరాధన చెందుతుంది, కానీ మన స్వభావం ఒకటి కాదు అని జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమైందా? కాబట్టి జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే జ్ఞాపకం చేస్తున్నాం చూడాలనుకున్నాడు. దాన్ని మూడు రోజులు కొట్టాడు.
మాటలు వేరే ఉన్నాయి, లోకంలో ఉన్న
నీలో గుర్తించు మాట్లాడుతుంది. ఎందుకంటే బయట నుంచి వచ్చిన వారికి పై భాష ఉంటుంది, హిందు నుంచి వచ్చిన వారికి కేంద్ర భాష. అందుకని నేనే చెప్పాను, నేను బయట నుంచి వచ్చాను బాబు, నేను కేంద్ర నుంచి రాలేదు. అందుకని బయట నుంచి వచ్చే వాడికి మాత్రం ఆ మాట మాట్లాడతారు. మనం హిందు నుంచి వచ్చే వాడికి మనం ఒకటి ఇవే భూసంబంధమైన మాట మాట్లాడుతున్నాం. ఇవి జ్ఞానం అనుకుంటా కాదు, జ్ఞానం కాదు. మట్టి నుంచి వచ్చినటువంటి లోకం ఇచ్చిన లౌకిక జ్ఞానం అంటారు. జ్ఞానం ప్రకృతికి సంబంధించినటువంటి మాటలు వైఖరి ఆలోచన మనకు ఉంది. కాబట్టి ఇది లోక సంబంధ జ్ఞానం. ఇది పేరు దృష్టి ఎట్లా ఉండదంటేరితనం సంబంధాలు మనుషులుగా ఉన్న మనలను జ్ఞానం చేయడానికి జ్ఞాన సంచి చోరుకోయినటువంటి ఆ దేవుడు నీ గురు నా గురు నీ గురుగా మార్చబడ్డాడు, దాసంగా మార్చబడ్డాడు. ఆయన చూడటువంటి వాడుగా నీ కొరకు కావడము ఆయన మన కొరకు అప్పగించుకున్నాడు. ఎందుకొరకు ఆయన అప్పగించుకున్నాడు? మనం ఏదైతే జన్మ కర్మ పాపముల నుంచి నరకాన్ని నాశనానికి వెళ్ళిపోతున్నామో వారి నుంచి తప్పించడానికి ఆయన మనుషుడుగా రిద్దుడుగా దాసుడుగా మార్చబడ్డాడు. సకల యుగములలో రాజు, సకల యుగులానికి రాజు. అందుకని ఏమంటాడు ఇక్కడ పద్దెనిమిది భాష. లోకంలో లేకపోతుంది, లోకంలో
నేర్పరచు. అందుకనే అనేక మంది నానా దేశాల నుంచి నానా భాషల నుంచి వచ్చి ఏమంటారంట, చౌరా నూరా నూట ముప్పై ఆరు భయాలను ఆయన ప్రసాదం చెల్లించింది. ఆ కృప నిరంతరం ఉండడం దేవదేవునికి వృధా చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఉండను. ప్రభుల ప్రభునకు ప్రభుల ప్రభునకు ఆస్తుడు చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఉండను. ఆయన ఒకడే మహాసాధన చేయవాడు. ఆయన కృప నిరంతరం ఉండదు. మహాకార్యుడు అందుకంటే గొప్ప మార్గమైనది. మహామూఢ దేవుడు దుఃఖం చేత శ్రవణ చేత పెద్దల చేత శక్తుల చేత ఆరాధించవలసినటువంటి దేవుడు. ఆ మహాత్ముడైన దేవుడు నీ కొరకు నా కొరకు పరిశుద్ధుడుగా మనుషుడుగా దాసుడుగా మార్చబడ్డాడు. ఎంత గొప్ప ఆశ్చర్యం కదా. దానికంటే ఆశ్చర్యం ఉంది, దానికంటే గొప్ప ఆశ్చర్యం ఏమిటి చెప్పారు. కానీ అదే గొప్పది. ఆ దేవుడి భూమిలో మరి ఎంతో మంది ఉన్నారు కదా, ఎవరు మనం విమోచించలేరా, మన పాపం నుంచి మన శాపం నుంచి మన రోగం నుంచి విడుదల చేయలేరా, అంతా చేయలేదు. ఎందుకంటే లోపంలో ఆ శక్తి ఎవరు లేదు. పాపం నుంచి శాపం నుంచి విడుదల విమోచించే శక్తి ఎవరికి భూమిలో లేదు. పాపం నుంచి మనం విడుదల నుంచి విమోచించేవాడు ఒక్కడే ఆయన. భూమిలో మనకి ఒక్కడే ఆయన ఆయన నీ కొరకు నాగరం చేసిన దానిని బట్టి దేవుడి సన్నిధిలో యథార్థంగా ఆత్మతో సత్యంతో మనము దేవుడి సన్నిధిలో మనం ఆరాధన చేద్దాం. పెళ్లిగా ఆరాధన చేద్దాం. దేవుడు ఆరాధన లేదు, దేవాదేవు లేదు, కృష్ణుడు దేవుడు లేదు, దక్షుడు లేదు, ఆయన శివుడు లేదు, ఆయన ప్రాంతాలు లేదు. ఆయన నీ కొరకు నలుగురుబడి ఇరుగుబడి నీ కొరకు ఆయన మనకు రక్తం దాచినాడు. ఆయన నీ కొరకు విమోచన ప్రయత్నం ఇచ్చినాడు. ఆయన నేను ఆయన నీకు సమాధి చేయబడ్డాడు. ఆయన నేను ఆయన నీకు పాపం నుంచి విడుదలించి దేవుడి నుంచి పాపం నుంచి తప్పించి దేవుడి రాజ్యాన్ని యోగ్యంగా నేను చేసిన వాళ్ళు బట్టి నువ్వు ఎరిగి ఆరాధించి అంటే ఆరాధన. దేవుడు అందుకనే ఎస్ఐ చెప్పాడు, దయా ఆరాధించబడు ఆ రూపంలో చేయి ఏం చేయాలా? కన్నగారే కావాలి. కన్నగేం కావాలి తెలిసే భాగంగా ఒక అగ్రిమెంట్ చేసుకున్న ఆరాధన కదా, ఒక జ్ఞాపకం చేసుకున్న ఆరాధన. తండ్రి కోరుచున్నాడు ఎన్ని వాళ్ళు ఆరాధించేవాళ్ళు ఎటువంటి ఆరాధన చేయకూడదు. దేవుడు ఆత్మ కనుక ఆరాధింపను అంటే చెప్పినాడు. రాసింది తండ్రి కోరుచున్నాడు, తండ్రి కోరుచున్నాడు అంటే తండ్రి చెప్పాడు. ఆత్మ ఎగినవాడా, నీ తండ్రి ఎగినా, నీ శక్తిగా తెలియనావా, లోకరక్షణ తెలియనావా, నీ కొరకు ప్రేమించి ప్రాణం పెట్టడం ఎగినావా, ఆయన నీ కొరకు ప్రాణ ప్రేదం విమోచనంగా ప్రాణించినాడు ఎగినావా. ఎగితే ఆరాధన, ఆ ఎరిగినప్పుడే నీ జీవితంలో మార్పు వస్తుంది. మార్పు వచ్చినప్పుడు ఆరాధన దేవుడిని సమర్పిస్తాడు. ఆ విధంగా ఆరాధన చేయడం దేవుడు. రక్షించబడిన వారమైతే, ప్రభులు విమర్శించబడిన వారు అయితే వాళ్ళు ఆత్మ సత్యంలో ఆరాధన సాధించిన గాక మనకేం చింతబడి ఒక మాట వాడటంతో మనం ఆరాధన చెప్తాం. అందరిలో చింతబడి నూట అరవై ఎనిమిది రెండు చెల్లా ఆరాధన.